సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా తర్వాత మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమై ఇతర సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పోటీనివ్వలేక భారీ నష్టాలను మిగిలించగా సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఎందుకని తేడా వచ్చే కలెక్షన్లను సాధించింది అనేది అందరికీ అంతుపట్టని అంశంగా మారింది. దానికి ప్రధాన కారణాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ సినిమా లెంత్ ఎక్కువగా ఉండటం, స్లో నరేషన్ సినిమా మొత్తం కొనసాగడం ముఖ్య కారణాలలో ఒకటిగా చెప్పుకున్నారు. ఆ రెండు కారణాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆ రెండు కారణాలను గట్టిగా పరిశీలించిన యూనిట్ వర్గాలు అద్భుతమైన రన్ టైమ్ ను, అలరించే స్క్రీన్ ప్లే ను సినిమాకు జోడించారని సమాచారం అందుతుంది. సినిమా ఓవరాల్ గా రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక స్క్రీన్ ప్లే పరంగాను రేసీ స్క్రీన్ ప్లే తో సినిమా మొత్తం కొనసాగుతుందని, ఎక్కడా బోరు కొట్టే అంశాలేవి ఉండకుండా స్క్రీన్ ప్లే ను అద్భుతంగా మార్పులు చేర్పులు చేశారని సమాచారం అందుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరిని అలరించే విధంగా ఉంటుందని, కొన్ని ఎలివేషన్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయని వారు చెప్తున్నారు. దాంతో మొదటి పార్ట్ తో పోల్చుకుంటే ఈ రెండు అంశాలు ఇప్పుడు సినిమాకు ప్లస్ పాయింట్ గా మారాయని చెప్పవచ్చు. ఇవే బాక్సాఫీస్ దగ్గర సినిమాకు అడ్వాంటేజ్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ అడ్వాంటేజ్ లను సినిమా కరెక్ట్ గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అన్సీజన్ లో రిలీజ్ అయినా కానీ లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఫిబ్రవరి సీజన్ టాలీవుడ్ కి అంతగా కలిసి వచ్చే సీజన్ అయితే కాదు, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అంచనాలను మించి వసూలను రాబట్టి ఫిబ్రవరిలో కూడా కలెక్షన్లు భారీగా సాధించవచ్చని నిరూపించాయి. ఇక ఇప్పుడు ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఈ కొన్ని అడ్వాంటేజ్లను వాడుకొని ఎంతవరకు కలెక్షన్లను బాక్సాఫీస్ బరిలో రాబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.